మైక్రోస్ పథకం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన పథకం ఏంటంటే ఎక్రాస్ పథకం. ఈ ఎక్రాస్ వచ్చేసి ACROSS. ఎక్రాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. ఈ ఎక్రాస్ పథకం 8 పథకాలతో కూడిన ఉమ్మడి పథకం అన్నమాట. ఈ ఎక్రాస్ పథకాన్ని 2017-2020 సంవత్సరాల మధ్యకు కొనసాగించాలని నిర్ణయించారు. అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా రణీంద్ర సింగ్ను నియమించారు. ఇలా ఒక భారత సభ్యుడిని నియమించడం చరిత్రలో మొదటిసారి. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రణీంద్ర సింగ్. నాగాలాండ్లో హర్నీబిల్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్రంలో హర్నీబిల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 2018 డిసెంబర్ 1 నుంచి 2018 డిసెంబర్ 10 వరకు 10 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్కు సుమారు 60,000 మంది హాజరు కానున్నారు. ఈ ఫెస్టివల్ ఈ నాగాలాండ్ యొక్క సాంప్రదాయ సంస్కృతులకు అనుగుణంగా జరుగుతుంది. హర్నీబిల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? నాగాలాండ్లో. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ప్రస్తుతం ఉన్న ఎస్బీఐ వడ్డీ రేటు 6.7% ఉండగా దీనిని 6.8%కు పెంచింది. వృద్ధులు డిపాజిట్ చేసినట్లయితే దీని వడ్డీ రేటు 7.3% నిర్ణయించింది. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటును పెంచింది ఎవరు అంటే ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యుఎన్ ఎన్విరాన్మెంట్ చీఫ్ రాజీనామా. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ చీఫ్ ఎరిక్ సోల్హిమ్ రాజీనామా చేశారు. ఈయన నార్వేలోని వాతావరణ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. గ్లోబల్ వాతావరణ పరిస్థితుల్లో మార్పులను అనుగుణంగా ఉన్నందుకు గాను ఈయన చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. అందుకు గాను యుఎన్ ఎన్విరాన్మెంట్ చీఫ్ ఎరిక్ సోల్హిమ్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర సిఎండిగా రాజీవ్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిఎండిగా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఏఎస్ రాజీవ్ను నియమించారు. ఇంతకుముందు ఈయన ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఏఎస్ రాజీవ్ను ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమిత్ రెడ్డి అర్జున్ రామచంద్రన్ జంటకు డబుల్స్ టైటిల్ లభించింది. ముంబైలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమిత్ అర్జున్ ద్వయం జెఫెనూర్ ఇజ్జదూస్ మలేషియా జోడీపై విజయం సాధించారు. ఇంటర్నేషనల్ టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఎవరికి డబుల్స్ టైటిల్ లభించిందంటే సుమిత్ రెడ్డి మరియు అర్జున్ రామచంద్రన్ జంటకు డబుల్స్ టైటిల్ లభించింది. ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు 2018. దేశాల సరిహద్దుల పర్యావరణ నేరాలను అదుపు చేసేందుకు గాను కృషి చేస్తున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB సంస్థకు ఆసియా ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు లభించింది. దేనికి ఏషియన్ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు లభించింది అంటే WCCBకి, అంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఇది ఏం చేస్తుందంటే దేశాల సరిహద్దులోని పర్యావరణ నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తుంది. దీనికి గాను ఏషియన్ ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు 2018 లభించింది. తమిళనాడుకు 353 కోట్ల రూపాయలను
ప్రభుత్వం అందించింది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి 353 కోట్ల రూపాయలను గత సైక్లోన్ వలన దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయంగా ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలో గరిష్టంగా 12 జిల్లాలు బాగా నష్టపోయాయి. వీటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఈ ఫండ్ను కేంద్రం రిలీజ్ చేసింది. ఎంత? 353 కోట్ల రూపాయలు. దేనికి? తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. దేనికి? గజ సైక్లోన్ తుఫాను బారిన పడిన వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి. వాతావరణ మార్పుపై ప్రపంచ బ్యాంకు పెట్టుబడి. వాతావరణంను మార్పు చేయడం కోసం ప్రపంచ బ్యాంకు $200 బిలియన్ రెండు వేల ఇరవై సంవత్సరాలకు మధ్య ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడిలో $100 బిలియన్ ప్రపంచ బ్యాంకు ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టగా, మిగతా పెట్టుబడిని ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థలు పెట్టుబడి పెట్టనున్నాయి. వాతావరణంలో మార్పు చేయడం కోసం అనమాట ప్రపంచ బ్యాంకు $200 మిలియన్ ఇస్తుంది. $200 బిలియన్ ఏ సంవత్సరానికి మధ్య అంటే 2021-2025 సంవత్సరాలకు మధ్య ఖర్చు పెట్టడానికి నిర్ణయించింది. ఈ $200 బిలియన్ ఫస్ట్ $100 బిలియన్ ప్రపంచ బ్యాంకు ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతుంది. తర్వాతకి మిగతా $100 బిలియన్ ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థలు పెట్టుబడి పెట్టనున్నాయి.